హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెహేష్ మోమ్స్ మరి ఈ ఒక్క హెయిర్ ఆయిల్ రాసుకుంటే చాలండి మన జుట్టుకి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి దానివల్ల మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది షైనీ అవుతుంది ఎంత థిక్గా గ్రో అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది సో మెయిన్గా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి మెంతులు కలోంజీ సీడ్స్ అదే ఉల్లి విత్తనాలు అంటారు కదా ఆనియన్ సీడ్స్ అండ్ నెక్స్ట్ మందార ఆకుల పొడి ఇంకా హెన్నా పొడి అండి మెహందీ పొడి ఇలా పొడి చేసి పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ ఆమ్లా అండి ఒక కప్ వరకు ఆమ్లాన్ని ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఒక వన్ కప్ వరకు కరివేపాకు అండ్ కోకోనట్ ఆయిల్ ఒక వన్ అండ్ హాఫ్ కప్ తీసుకుంటున్నాను అండ్ మందార పూలండి నాకు ఇక్కడ అవైలబుల్లో లేవండి ఇవన్నీ అందుకని నేను ఊరు వెళ్ళినప్పుడు అవన్నీ డ్రై చేసి ఇలా తెచ్చుకున్నాను మీకు గనక అవైలబుల్లో ఉంటే ఫ్రెష్ యూజ్ చేయండి ఇంకా బాగా రిజల్ట్ ఉంటుంది ఫ్రెష్ లేని దొరకని వాళ్ళు ఇలా డ్రై చేసైనా తెచ్చి యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇలా కట్ చేసే అండ్ నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న ఈ ఆమ్లాన్ని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి మీరు కావాలంటే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు ఇలా బాగా దంచేసుకోవాలి దంచుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందాం ఇలా యూస్ చేయడం వల్ల ఇందులో ఉన్న పోషకాలన్నీ కోకోనట్ ఆయిల్లో బాగా వెళ్తాయి అన్నమాట అందుకని ఇలా పేస్ట్ చేసుకోవాలి మనం డైరెక్ట్గా మనం డైరెక్ట్గా వేస్తే అంత రిజల్ట్ అనేవి ఉండదు అనమాట అందుకని ఇలా పేస్ట్ చేసి యాడ్ చేసుకోండి మీకు కావాలంటే మిక్సీలో అయినా పేస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో కరివేపాకు అండి కరివేపాకు కూడా ఇలా బాగా దంచి పేస్ట్ లాగా చేసేసి వేసేసుకుందాం నెక్స్ట్ ఇందులో మందార పా పూలు ఉన్నాయి కదా ఫ్లవర్స్ ఎండబెట్టినవి అవి వేసేసుకుందామండి మీ దగ్గర ఫ్రెష్ ఉంటే అవి కూడా ఇందులో వేసేసి బాగా ఇలా దంచేసుకోవాలి ఇలా దంచుకొని వేసుకోవడం వల్ల ఆయిల్ తొందరగా హీట్ అవుతుంది ఇంకా అందులో ఉన్న పోషకాలన్నీ తొందరగా ఆయిల్లో అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట అందుకని ఇలా చేసి వేసుకోవాలి అండ్ ఈ హెయిర్ ఆయిల్ చాలా మంచిది హెయిర్కి హెయిర్ గ్రోత్ అవ్వడానికి డాన్ రఫ్ తగ్గడానికి అండ్ స్పిటెన్స్ రాకుండా ఉండడానికి అండ్ వైట్ హెయిర్ తొందరగా రాకుండా ఉండడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో ఒకసారి ఇలా ట్రై చేసి ఒక టూ మంత్స్ ట్రై చేయండి టూ మంత్స్లోనే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు బాగా మందంగా ఉన్న ఏదైనా ప్యాన్ పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్ కోకోనట్ ఆయిల్ అండి ఏ కోకోనట్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు నేనైతే ఇక్కడ పారాషూట్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇందులో మనం ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ఉంది కదా ఆ ఉసిరికాయని యాడ్ చేసేసి లో ఫ్లేమ్లో గుర్తుపెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఆ ఆమ్లా ఉసిరికాయ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకుంటే ఆ కోకోనట్ ఆయిల్లో ఆమ్లాలో ఉండే పోషక విలువలన్నీ ఆ కోకోనట్లో ఆయిల్లోకి వెళ్ళిపోయి మంచి రిజల్ట్ అయితే మనకి వస్తుంది అండ్ ఆమ్లా చూసారా అదే ఉసిరికాయ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు మెంతులు అండ్ వన్ స్పూన్ కలోంజీ సీడ్స్ వేసుకోండి ఉసిరికాయ పేస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇలా వేసేసుకోండి అండ్ నెక్స్ట్ మనం ఆమ్లా తీసుకోవడం వల్ల హెయిర్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందామండి ఇది ఫ్రై అయ్యేలోపు ఆమ్లా తీసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి అండ్ ఆమ్లా తీసుకోవడం వల్ల హెయిర్ లాస్ అండ్ డాండ్రఫ్ని కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇందులో కరివేపాకు ఇంకా మందారు ఆకుల పొడి ఉంది కదా పేస్ట్ అది కూడా యాడ్ చేసేసుకుందాం ఇది యాడ్ చేయడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ కూడా తెలుసుకుందామండి ఈ మందార పూలు వల్ల హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటాయి అందుకని హెయిర్ కోసం స్పెషల్గా మందార పూల్ని యూస్ చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అండ్ డాండ్రఫ్ కూడా చాలా మంచిది అండ్ మన హెయిర్ సిల్కీగా రావాలి హెయిర్ సిల్కీగా రావాలంటే మందార ఆకులు మందార పూల్ని కంపల్సరీ యూస్ చేయండి అండ్ నెక్స్ట్ ఇందులో హెన్నా పొడి ఇంకా మందార ఆకుల పొడి ఉంది కదా అది యాడ్ చేసేసుకుందామండి యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి అండ్ దీని హెయిర్కి కలిగే బెనిఫిట్స్ తెలుసుకుందామండి హెన్న మన హెయిర్ని బాగా కండిషన్ అనమాట కండిషనర్గా యూజ్ అవుతుంది అండ్ స్ప్లిటెన్స్ రాకుండా స్ప్లిటెన్స్ వచ్చినా వాటిని తగ్గిస్తుంది అండ్ ఇది న్యాచురల్ హెయిర్ డేగా కూడా యూజ్ అవుతుంది హెన్న అనేది అండ్ నెక్స్ట్ మందార ఆకుల వల్ల కలిగే హెయిర్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం ఇది బాల్డ్నెస్ రాకుండా అంటే బట్టతల రాకుండా హెల్ప్ చేస్తుంది అనమాట అండ్ హెయిర్ని బాగా స్టిమ్యులేట్ చేస్తుంది గ్రోత్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ మంచి కండిషనర్ అనమాట ఇది అండ్ డాన్ రఫ్ అండ్ స్కాల్ఫ్కి కూడా చాలా మంచిది అనమాట డాన్ రఫ్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది సో లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ మనం మేథీ సీడ్స్ కూడా యూస్ చేసాం కదా ఇందులో మేథి సీడ్స్ వల్ల ఏంటంటే డ్యాన్ రఫ్ రాకుండా యాంటీ డాన్ రఫ్గా బాగా వర్క్ చేస్తుందండి అండ్ మనకి హెయిర్ ఫాల్ రాకుండా కూడా కంట్రోల్ చేయడానికి మేథి సీడ్స్ అనేది మంచిగా యూజ్ అవుతుంది కలోంజీ యూజ్ చేయడం వల్ల హెయిర్కి మంచి మాయిశ్చరైజర్గా హెల్ప్ చేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా అవ్వకుండా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇంకా బాగా ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆఫ్ చేసేసేయండి ఆఫ్ చేసిన తర్వాత ఇలా చేసుకుంటే ఆ ఆయిల్ అనేది మొత్తం మధ్యలోకి వచ్చేస్తుంది అనమాట సో మనం స్ట్రెయిన్ చేసి యూస్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఒక క్లాత్ పెట్టేసి దాన్ని ఏదైనా కట్టేసి అందులో స్ట్రైన్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఇంకా మంచి రిజల్ట్ రావాలంటే ఓవర్ నైట్ అలాగే వదిలేసేయండి వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే స్ట్రైన్ చేసుకోండి అప్పుడు ఆయిల్ కొంచమే వస్తుంది కానీ ఆ ఆయిల్ వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో నేనైతే ఇప్పుడే స్ట్రైన్ చేసేస్తున్నానండి ఇలా స్ట్రైన్ చేసేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల ఆ పార్టికల్స్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తొలగిపోయి జస్ట్ మనకి ప్యూర్ కోకోనట్ ఆయిల్ ప్యూర్ ఆయిల్ ఉంటుంది కదా హెర్బల్ ఆయిలే వస్తుంది అనమాట అదే ఇది మనం బయట కొనాలంటే చాలా కాస్ట్లీ కదా ఇంట్లో మనకి ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్స్తో ఇలా హెల్దీగా ఆయిల్ చేసుకుంటే మన హెయిర్కి చాలా మంచిదండి మీరు తప్పకుండా ట్రై చేసి యూస్ చేయండి మినిమమ్ టూ మంత్స్ యూస్ చేయండి వీక్లీ త్రీ టైమ్స్ అప్లై చేసి మంచి షాంపూతో లేకపోతే కుంకుడికాయలతో హెడ్ బాత్ చేసి ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది టూ మంత్స్లోనే మనకి మంచిగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది సో ఇలా వేసి బాగా చేసుకుంటే అందులో ఉన్న ఆయిల్ మొత్తం కిందకి వెళ్ళిపోతుందనమాట అండ్ అండ్ కోకోనట్ ఆయిల్ కూడా ఈ ఆయిల్ అనే కాదు మీరు కోకోనట్ ఆయిల్ కూడా వీక్లీ త్రీ టైమ్స్ హెయిర్కి అప్లై చేసుకోండి దానివల్ల మన హెయిర్ అనేది మాయిశ్చర్గా ఉంటుంది అండ్ స్పిటెన్స్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది అనమాట అంతే అండి ఇలా మంచిగా ఇలా ప్రెస్ చేసుకుంటే అందులో ఉన్న ఆయిల్ మొత్తం కిందకు వచ్చేసింది చూస్తున్నారా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఈ మంచి హెర్బల్ హెయిర్ ఆయిల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ మన ఛానల్లో అయితే డిఫరెంట్ రెసిపీస్ అయితే ఉన్నాయి అవి కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఈ ఆయిల్ అయితే కంపల్సరీ ట్రై చేయండి మనకి టూ మంత్స్లో అయితే మంచి బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి మీరు కావాలంటే ఇందులో బాదం సీడ్స్ బాదం అయినా యాడ్ చేసుకోవచ్చు బాదంని తరిగేసి అవి అయినా యాడ్ చేసుకోవచ్చు అండ్ అలోవీరా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్లో లేదు కాబట్టి అవి యాడ్ చేయట్లేదు అండ్ నెక్స్ట్ ఇలా తీసేసిన ఈ పిప్ప ఉంది కదా ఈ పిప్పి కూడా పడేయాల్సిన అవసరం లేదండి మనం హెడ్ వాష్ చేసే ఒక టూ అవర్స్ ముందు ఈ పిప్పిని మంచిగా పేస్ట్ చేసి వాటర్ వేసి బాగా పేస్ట్ చేసి హెడ్కి అప్లై చేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా ఉంచేసిన తర్వాత హెడ్ వాష్ చేస్తే ఈ మాస్క్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి సో ఈ పిప్పిని కూడా వేస్ట్ చేయకుండా చక్కగా అలా యూజ్ చేసుకోండి అండ్ ఈ ఆయిల్ని మనం హెయిర్కి అప్లై చేసే ముందు జస్ట్ లైట్గా హీట్ చేసి మనం యూస్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే మనకు ఉంటుందండి చూసారా మా పాపకైతే నేను ఈ హెయిర్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను ఒక వన్ మంత్ నుంచి మా పాప హెయిర్ చాలా సాఫ్ట్ అయిందండి అండ్ మీరు తప్పకుండా ట్రై చేసి అండ్ ఎలా వర్క్ అయిందో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ